ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అత్యంత వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడును ఒక ట్రాప్లో పాడేశాడు అంటే ఆయనను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు కానీ చేస్తున్న ప్రసంగాలు కానీ చంద్రబాబు నాయుడును పూర్తిగా డైలమాలో పాడేసినట్టే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడుకు ఏమీ పాలు పోవడం లేదు చంద్రబాబు నాయుడు నమ్ముకున్న సామాజిక వర్గం కూడా సామాజిక వర్గం కూడా గందరగోళంలో పడుతుంది జగన్ మాట్లాడుతున్నదంతా ఏంటంటే దత్తపుత్రుడు లేనిదే చంద్రబాబు లేడు దత్తపుత్రుని ప్రాపకం కోసం అతనితో పొత్తు పెట్టుకునే పెట్టుకొని మాత్రమే పోరా పో పోరాడాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన భయం చంద్రబాబుకు పట్టుకుంది కనుక ఆయన దత్తపుత్రుడు లేకుండా అతనితో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు అన్నది స్థూలంగా జగన్ను ఇస్తున్న మెసేజ్ జగన్ ప్రజలకు ఇస్తున్న సందేశం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వ్యూహం ఇక్కడ ఆయన అనుకుంటున్న టార్గెట్ ఎట్లా సక్సెస్ అవుతుంది అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఒక బలమైన సామాజిక వర్గం ఏదైతే అనుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్లో అంటే సరే రెండున్నర మూడున్నర అనుకుంటున్న రెండు రెండున్నర అనే ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఉందో ఏ సామాజిక వర్గం ఆధారంగా ఆ పార్టీ ఇంతకాలం కొనసాగుతూ వస్తున్నదని ప్రచారంలో ఉందో ఆ సామాజిక వర్గమే ఇప్పుడు చంద్రబాబుకు జగన్ వ్యూహం వల్ల దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ట్రాజెడీ ఆ సామాజిక వర్గానికి చంద్రబాబు పట్ల అపారమైన నమ్మకం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రజలు తిరస్కరిస్తారనో మళ్ళీ తమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడనో వాళ్లకు చాలా నమ్మకం ఉండేది ఇప్పుడు ఆ నమ్మకం సరణగిలుతోంది దీనికి కారణం ఏంటంటే ఆయన తన సామాజిక వర్గానికి కూడా ఆయన ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాడు తన ఒంటరిగా పోటీ చేస్తాను అని చెప్పలేకపోతున్నాడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని జగన్ ఈ కొన్ని సంధించి వదిలాడు ప్రజల్లోకి అంటే రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారి తీసే విధంగా ఒక స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు ఈ స్ట ఇటువంటి వ్యూహాలు తీలేక చంద్రబాబు పాపం తనకు చెప్పుకుంటాడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తనకు ఒక గొప్ప వ్యూహకర్త అని చెప్పుకుంటాడు కానీ జగన్ లాగా ఇట్లా ఒక వ్యూహాన్ని రచించి ప్రజల్లో ఒక మెసేజ్ని వదిలిపెడితే అది ఎటు నుంచి ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది ఆ బాణాలు వెళ్ళి ఎటు ఎట్లా తగులుతుంది అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా అంతుపట్టడం లేదు ఇప్పుడు తన భార్యను తిట్టారనో తన కుటుంబాన్ని దూషించారనో తన కొడుకు లోకేష్ పుట్టుకనే ప్రశ్నించారనో చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడు మీడియా ముఖంగా వల వల ఏడవడం పట్ల ఆ సామాజిక వర్గం అత్యంత ఆగ్రహంతో ఉంది తీవ్ర అసహనంతో ఉంది తీవ్ర నిరాశతో ఉంది తీవ్ర అసంతృప్తితో ఉంది ఇంత బతుకు బతికి ఏమిటి ఏడుపు అన్నది అక్కడ నుంచి ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచే కమ్మ సామాజిక వర్గంలో ఒక చర్చ జరుగుతోంది కనుక చంద్రబాబు నాయుడు అటువంటి సన్నివేశం చంద్రబాబు నాయుడు నుంచి అటువంటి సన్నివేశాన్ని వాళ్ళు కోరుకోలేదు బహుశా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కూడా అటువంటి అభిప్రాయం ఉంది బలంగానే ఉంది అభిప్రాయం సరే అంటే ఒక నాయకుడు నాయకత్వాన్ని అందించే నాయకుడు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది పోయి తానే విశ్వాసాన్ని తనకు తానే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆ రకంగా అంటే మీడియా ముఖంగా అంటే ప్రజల ముందు ఏడ్చినట్టే సో అట్లా బహిరంగంగా అతను విలపించడం అనేది కమ్మ సామాజిక వర్గానికి మింగుడు పడని వ్యవహారం అది సో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఏమిటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నాడు ఆయన చిత్తూరు జిల్లా పర్యటనలో గతంలో అయితే పవన్ కళ్యాణ్కు లవ్ ప్రపోజల్ సంబంధించిన కామెంట్స్ మనకు తెలుసు చూసాం టీవీలో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు లవ్ ప్రపోజల్ చేయవలసినంత దుర్గతి ఏమి పట్టింది చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు వచ్చే సమస్య ఏమిటి ఆయనకు ప్రజలు ఉన్నారు ఆయనకు ఓటు బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీ కంటే ఒక సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది అట్లాగే జగన్ పట్ల వ్యతిరేకత కూడా ఉంది అటువంటి అప్పుడు దాన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలి రాజకీయంగా ఎటువంటి వ్యూహాలు రచించాలి అధికారంలోకి ఎట్లా రావాలి అనేది వదిలిపెట్టి నాకు ఎవరితోనో పొత్తు అవసరం అనే ఒక ధోరణిలో చంద్రబాబు వెళుతుండడం అది బహిరంగంగా వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి రుచించడం లేదు అంటే కాపుల దయతో అధికారులకు రావాల్సిన ఏమిటని కూడా కొంతమంది కమ్మ సామాజిక వర్గం నాయకులు అంటున్నారని ఆంధ్రప్రదేశ్ నుంచి సమాచారం అందుతుంది అంటే పవన్ కళ్యాణ్ కాపు అని కనుక జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే రేపు నిజంగానే అధికారంలోకి వస్తే కాపులు మా దయతోనే అధికారంలోకి వచ్చావని అంటారని ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం ఒక అంచనా అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడా రాడా జగన్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందా లేదన్నది ఆ డిఫరెంట్ ఇచ్చు మొత్తంగా ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు క్రమంగా ఎప్పుడైతే బలహీనపడుతూ వస్తున్నాడో ఆయన నాయకత్వం ఎప్పుడైతే బలహీనపడుతూ వస్తుందో ఆ నాయకత్వ సమర్థత పైన సహజంగానే ఒక్క కామజిక కమ్మ సామాజిక వర్గమే కాదు మిగతా సామాజిక వర్గాల్లో కూడా అటువంటి చర్చ జరుగుతుంది అటువంటి సందేహాలు వస్తున్నాయి ఏమిటి ఇట్లా చంద్రబాబు నాయుడు ఎందుకు తయారయ్యాడు ఇంకొకరి పొత్తు ఎందుకు పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం వెంపర్లాడవలసిన ఒక దుస్థితి చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మిగతా కమ్మ సామాజిక వర్గం బేసిక్గా నేను చెప్తుంది మిగతా సామాజిక వర్గం సహజగానే వస్తుంది మొత్తం మీద ఏంటంటే చంద్రబాబు నాయుడుకు పాపం అంటే మామూలుగా ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు తనుకులమైన పరాయ కులమైన ఇంకో కులమైన ఇంకో కులమైన అన్నీ కలిసి వస్తాయి అంతా భార్య ఉన్నట్టు కనబడుతుంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడో సహజంగానే ఆయనతో ఉన్నవాళ్ళు వేరే దారి చూసుకుంటారు అట్లాగే తాము ఏమిటి ఆల్టర్నేటివ్ అని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో ఒకసారి ఎమ్మెల్యేను ఒక సర్పంచ్ ఎమ్మెల్యే సాగేందుకు సర్పంచ్ అయిన వాడు కూడా రేపు వద్దు తనకు ఆ పార్టీలో టికెట్ రాదేమో తాను గెలవనేమో అని అనుకుంటే ఖచ్చితంగా పార్టీ మారుతాడు ఇందులో మళ్ళీ దాంట్లో ఎవరికి ఏ రకమైన అనుమానాలు లేవు రాజకీయాలు అంటేనే అవి ఎన్నికల రాజకీయాలు అంటే మరీ ముఖ్యంగా బూర్జ రాజకీయాలు అంటే అవే వైసీపీ కాకపోతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కాకపోతే ఇంకో జనసేన పార్టీ ఇంకొక పార్టీలో పోతాడు వాడు ఆ పార్టీని పట్టుకు ఉండాడు ఎందుకంటే ఆ పార్టీ పట్ల ఉండే కమిట్మెంట్ ఏముంటుంది ఆ పార్టీ పట్ల ఉండే ఒక అదే ఆ రకమైన ఆ పార్టీతో ఉండాలి అనే ఒక బాండేజ్ అంటా కదా అది ఎందుకు ఉంటుంది ఉండదు అందువల్ల సమస్య ఎక్కడొస్తుంది కమ్మ సామాజిక వర్గం అనేది చంద్రబాబు నాయుడును మా బ్లడ్ మా బ్రీడు అని పాపం ఆ సామాజిక వర్గం చెప్పుకుంటూ వస్తుంటుంది సహజంగా వాళ్ళు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు లేకుంటే చంద్రబాబు నాయుడు వైఖరి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు జగన్ ట్రాప్లోకి జగ చంద్రబాబు నాయుడు పడుతుండడం పట్ల కూడా కమ్మ సామాజిక వర్గం చాలా ఆవేదనతో ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఆయన ఒక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే జగన్ మహా అయితే టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ కూడా కాదు అటువంటిది జగన్ను మెరుపులు మెరిపిస్తున్నాడు సరే పరిపాలన సంగతి పక్కన పెడదాం ఆయన ప్రజలకు ఏమందిస్తున్నాడు ఏ సౌకర్యాలు ఏంటంటే పక్కన పెడదాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడదాం బట్ పొలిటికల్గా జగన్ రచిస్తున్న వ్యూహాలు అమలు చేస్తున్న ఎత్తుగడలు అవి చంద్రబాబు నాయుడుకు కాదు కదా చంద్రబాబు నాయుడు ముత్తాతకు కూడా అందే పరిస్థితి లేదు అంటే ఆ రకమైన చాలా ఒక్కొక్క ల్యాండ్ మ్యాన్ పేలిచినట్టుగా ఆయన వదిలిపెట్టేస్తున్నాడు జగన్ దాంతో వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఆయనకు మద్దతు ఇచ్చే వర్గాలు ఇవన్నీ కూడా కొట్టు అందులో పడి కొట్టుకుంటున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బలహీనత బయటపడిపోయింది అని ఇప్పటిదాకా కూడా ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఏదో ఒక పార్టీతో పొత్తు లేకుండా అనే అధికారంలోకి వచ్చిన దాఖలా లేవు దానికి సంబంధించిన ప్రూఫ్ లేదు అని అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తులు ఉంటున్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా మనం చూసాము కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ బలహీనతలే చంద్రబాబు నాయుడుకు ఉన్నాయో కరెక్ట్ ఆ బలహీనతలపైనే జగన్ టార్గెట్ చేసుకుంటున్నాడు దత్తపుత్రుడు లేకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు రాలేడు ఎన్నికల్లో పోటీ చేయడు అని కూడా ఘంటాపదంగా జగన్ ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆ పాయింట్ రైజ్ చేస్తున్నాడు ఇది చంద్రబాబు నాయుడును నమ్ముకున్న వాళ్లకు ఆ పార్టీ అభిమానులకు కూడా ఎంత మాత్రం మిగుడు పడకుండా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్